హాయ్ వ్యూయర్స్, మొత్తానికి మొదటి విడత గ్రామ సభలు ప్రజాపాలన దరఖాస్తు ప్రక్రియ అన్నది ముగిసింది. ఈ మొదటి విడత ద్వారా మనకు 125 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో వీటిని ఏం చేయబోతున్నారు, అర్హులను ఎలా ఎంపిక చేయబోతున్నారన్న విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఇప్పుడే గనక మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. దాని ద్వారా మన ఛానల్లో ఏ యొక్క వీడియో వస్తే అది మీకు కనిపించ జరుగుతుంది. అయితే మనం ఇప్పటి వరకు ఇచ్చిన అప్లికేషన్స్ అన్నిటిని ఏం చేయబోతున్నారన్న విషయానికి వస్తే, వీటన్నిటిని మనం ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ యొక్క ఇన్ఫర్మేషన్ని, డేటాని కంప్యూటర్లో వెబ్సైట్లో డేటాని ఎంట్రీ చేయబోతున్నారు డేటా ఎంట్రీ ఆపరేటర్ సహాయంతో. ఈ యొక్క డేటా ఎంట్రీ చేసే ప్రాసెస్లో ప్రామాణికగా ఆధార్ కార్డు, రేషన్ కార్డుని అయితే తీసుకోబోతున్నారన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఈ యొక్క డేటా ఎంట్రీ ప్రాసెస్ మొత్తము ఎక్కడ జరగబోతుంది అని అంటే, సంబంధిత ఎంపీడీఓ, తహసీల్దారు, మున్సిపల్ కమిషనర్ ఆఫీసులలో చాలా జాగ్రత్తగా పకడ్బందీగా చేయబోతున్నారన్న విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అయితే ఈ యొక్క డేటా ఎంట్రీ చేయడానికి కోసము వీళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా ఒక 55 బృందాలను మున్సిపాలిటీ ఆఫీసులలో, నెక్స్ట్ 425 బృందాలను గ్రామ పంచాయత ఆఫీసులలో వీళ్ళు ఎంపిక చేసి పెట్టుకున్నారు. ఈ ఒక్కొక్క బృందంలో ముఖ్యంగా ఒక ఎంట్రీ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటరు, నెక్స్ట్ వచ్చేసి ఒక పంచాయతీ సెక్రటరీ, వీటితో పాటు ఎవరైతే ఒక గ్రామంలో నుంచి కానీ లేకుండా మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి తీసుకొచ్చిన ప్రజాపాలన దరఖాస్తు కౌంటర్ ఇన్ఛార్జ్ ఉంటారు కదా, అతను కూడా వీళ్ళతో పాటు ఉండి వాళ్ళతో పాటు పని చేయించబోతున్నారన్న విషయం, డేటాను ఎంట్రీ చేయబోతున్నారన్న విషయాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అయితే ఈ డేటా ఎంట్రీకి ఎవరిని ఉపయోగించుకోబోతున్నారన్న విషయానికి వస్తే, గ్రామ పంచాయతీ కానీ, ఉపాధి హామీ కానీ, రెవెన్యూ కానీ, మున్సిపల్ కానీ, ధర్ని కానీ, మీసేవ కేంద్రాల్లో పనిచేస్తున్న ఆపరేటర్లు అందరినీ వీళ్ళు ఈ యొక్క డేటా ఎంట్రీ ప్రాసెస్ కోసము ఉపయోగించుకోబోతున్నారు. ఒకవేళ కనుక వీరి సహాయంతో కనుక డేటా ఎంట్రీ కనుక ఒకవేళ లేట్ అవుతుంది అని అనిపిస్తే, బయట నుంచి వెళ్ళి ప్రైవేట్గా టైపిస్ట్లను కూడా తీసుకొని ఈ యొక్క ప్రాసెస్ని వేగవంతం చేయబోతున్నారన్న విషయాన్ని మనకు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ యొక్క ప్రక్రియ మొత్తము ఈ నెల 17 తారీఖున వరకు ముగించబోతున్నారన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం చాలా గట్టిగా చెప్పుకొస్తుంది. అంటే పర్ఫెక్ట్గా మేము 17th వరకు మీ డేటాను మేము ఎంటర్ చేయబోతున్నాము. ఈ 17 తారీఖు తర్వాత మీ డేటా ఎంట్రీ చేసిన డేటాని బేస్ చేసుకొని అర్హులనే అయితే ఎంపిక చేయబోతున్నారన్న విషయాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అంటే మొత్తానికి మనం ఇచ్చిన అప్లికేషన్స్ అన్నది ఒక వెబ్సైట్లో ఎంటర్ చేయబోతున్నారు, అందులో నుంచి అర్హులను అయితే ఎంపిక చేసి ఈ యొక్క 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను అయితే, ఏదైతే మహాలక్ష్మి కానీ లేదనుకుంటే గృహజ్యోతి కానీ, ఇవన్నింటినీ మనకైతే ఇవ్వబోతున్నారు. సో కొంతమంది ఇందులో ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది అప్లికేషన్ ఫామ్ ఇవ్వని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మరొక అవకాశం అంటే ఇవ్వబోతున్నారు. అవేంటంటే ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ, ఎవరైతే అప్లికేషన్ ఎక్కడ చేసుకోబోతున్నారో వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో వీటితో పాటు ప్రతి 4 నెలలకు ఒకసారి కూడా ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుంది, మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది. ఇది ఫ్రెండ్స్ మనకు ఎలా అర్హులను ఎంపిక చేయడానికి ప్రాసెస్ జరుగుతుందన్న దాని గురించి ఇన్ఫర్మేషన్. ఒకవేళ కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్పుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.